आजर आपनर वार्तल जलें मडिग गेई पस कसें लेट सालो तो देखा వరంగల్ బిఆర్ఎస్న సార్ బీఆర్ఎస్ షాక్ లాగిచ్చా డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు దంపతులకి కాంగ్రెస్ పార్టీ అని చేరిగే ఉందన ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గాంధీ కండువా కండువాడాతని సాధారణంగా ఆహ్వానించే తో పార్లమెంట్ ఎన్నికలు డైపెచ్కోవేళ బీఆర్ఎస్ఏన్ కాకులు ఎప్పుడైనా షాకులు లాగరే సార్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావైనా మార్నేని రవీందర్ రావు ప్రధాన అనుచరుడిగా చదుచారు తో వారు చేరికాతి వరంగల్ జిల్లా మా అజ్జియత్ర బలం పెరిగిచ్చగనికేత అని వేఎం నరేందర్ రెడ్డి కోచ్చారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సార్ అప్పుడు అధికారమే ఆయేద పార్టీ ఏకేగా కీలక నిర్ణయాలను లేలేదు సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అమలుకి అమలు ఒక పథకాల పర దృష్టి సారిస్తా అని అర్హులైన మాత్రమా లబ్ధి ఆవజు నిర్ణయాలు లేదీసా అవి ఈ క్రమమే థావరేట్ సచివాలయ్యా జరిగింది సమావేశమే రైతు భరోసా అమలు పర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక కిదో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధున పాన్స్ పాన్స్ మిన్న దినిసే హనుజ్ యాసంగి రైతు బంధు చార్మినామా చార్మినా కంటే తక్కువ సమయమే కన్నాయి దినేకోని కనికేత అని కీలాయచ్చా అబ్బద్క కాంగ్రెస్ ప్రభుత్వం పాంచ్ లోపు అర్హులు ఖాతామా రైతు భరోసా పీసానక జమాకి దీసగనికేతని తెలుపొచ్చారు ప్రస్తుతానికి పాత డేటా ప్రకారం రైతు బంధు దేరచ గేత కేరచ అబ కొండలు గుట్టలు రోడ్లన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు దేని అని నిర్ణయించలేదు కనికేత డిప్యూటీ సీఎం బట్టి తేల్చుకోవచ్చు అబైతే గత ప్రభుత్వ హయామ అప్పనంగా కొండలు గుట్టల చెరువు ఎరువుల భూములేరు నామే పరిగెత్తే రైతు బంధున లేలేరేజు ఉందనే షాక్ దినిచ్చు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుకు గాలిది సార్ థావరేరు పర్వతి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్యలు జరిపేసారు అనగా జరిపేస్తా సీట్ల సర్దుబాటు పర ఉమ్మడిగా అధికారిక ప్రకటన ఇదే సార్ మొత్తం జనసేన బీజేపీన ముప్పై అసెంబ్లీ ఆటగానికో పార్లమెంట్ స్థానాలు కేటాయించు సార్ అవి ఏమా జనసేన ఇరవై నాలుగు బీజేపీన సో అసెంబ్లీ స్థానాలు దక్కే సార్ తో ఏమా అజ్యో బిగ్ ట్విస్ట్ చోటు కరెలిది సార్ బీజేపీ పెద్దల సూచన మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల చదుగోస కాకినాడ పార్లమెంట్ అయితే లోక్సభన పోటీ రోజు ప్రకటించే పొత్తుఆర్ భాగంగా అనకాపల్లి రాజమండ్రి ఏలూరు అరకు హిందూపురం రాజంపేట బీజేపీ పోటీ కర్రీతో కాకినాడ మచిలీపట్నం తిరుపతి లోక్సభ స్థానాలయం జనసేన మచిలీపట్నం అయితే ఎంపీ బాలశౌరి పోటీకర్రోజర్ మాలం ఒక వాహనం చిరుత పులిన మారణాకి ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపనయ చోటుకెళ్లి స రహదారి పర రోడ్డు పరచే జారిద చిరుతనే గుర్తు తెలియని వాహనం బలంగా మార్దేతకం చిరుత ఒత్తే రొత్త సమాచారం మాలం వేదాతకం పోలీసులు హుటాహూటిన ఘటనా స్థలమైన మీద జాతాన్ని పరిశీలించా జరిపచ్చా శవ పంచనామా తో గత కొన్ని రోజులుగా ఎమ్మిగనూరు లిమిట్స్ అంగ కోసిగి గుడికల్ పరిసర గ్రామ ప్రాంతాలయానికి సార్ కొండ ప్రాంతాలే చిరుతలు

లేలేన దేఖరేసాగనికేతని తెలిపేది సార్ రెండు వేల పదిహేడు నాటి ప్రభుత్వం పదహారు శాతం పీఆర్సీ దినగనికేతని హఠో హట్టో కనుక ఏదో అని గుర్తుకితే అవి చేరొచ్చు కన్నా ఈసారి ఇరవై ఒకటి శాతం దాన్సాగనికేతా అని నిర్ణయించలేదేజ్ తెలిపోద్దు సార్ కొత్త పీఆర్సీ ఆర్టీసీ పర మిందా నగించే ముప్పై ఐదు కోట్లు ఏడాది నకితే నాలుగు వందల పద్దెనిమిది కోట్లకు పైగా అదనపు భారం పడరీంచగనికేతానికి కేతాని సార్ అవి ఈ నిర్ణయం అయితే తెలంగాణ ఆర్టీసీ యాభై మూడు వేలకు పైగా ఉద్యోగులు ప్రయోజనం పొందరేచగనికేతాన్ని కేరే సార్ పొన్నం అజీ

చార్ లోక్సభ సభ స్థానాలైన అభ్యర్థులను ప్రకటించిన మాలం చదకోదు అవి మహబూబ్ అది దిగ బలరాం నాయక అవకాశం అయితే ఉన్నాయి రెండు వేల తొమ్మిది ఆ ఈజ్ నియోజకవర్గం అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచుకో బలరాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అగచ ఓడ్గో మహబూబ్ నగరే అగచ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి సుత ముఖ్యమంత్రి నిగచ ఓ నివాసమే మర్యాద పూర్వకంగా వంశీచంద్ రెడ్డి రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ తరఫున కల్వకుర్తి దిగచే ఎమ్మెల్యేగా గెలుచో రెండు వేల